ఏపీ ఈపీడీసీఎల్ వడ్డాదిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వి మహేశ్వరరావును అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నర్సీపట్నంకు చెందిన పైలారామ్న అనే బాధితుడు ఫిర్యాదుతో లంచం తీసుకుంటుండగా పక్క వ్యూహంతో ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ వడ్డాది ఉచ్చేపేట మండలం వడ్డాదండి వడ్డాది ఉచ్చేపేట మండలం అయినా ఈయన ఏమో కంప్లైనెంట్ రమణ నర్సీపట్నం అతని పేరు బి రమణ పైల రమణ అతను ఎలక్ట్రికల్ లేబర్ కాంట్రాక్టర్ పైల రమణ ఎలక్ట్రికల్ లేబర్ కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్ లేబర్ కాంట్రాక్టర్ అయితే అతను లేబర్ని సప్లై చేస్తుంటాడు ఎలక్ట్రికల్ వర్క్స్కి. సో అలాగే ఆయన సప్లై చేసిన తాలూకు బిల్స్ అయిపోయిన బిల్స్ అలాగే ఇక ఫర్దర్గా అవ్వాల్సిన వర్క్స్ తాలూకు బిల్స్కి సంబంధించి టోపుగా 3,20,000 రూపాయలు లంచం అడిగారు బిల్స్కి సంబంధించి మొత్తం అమౌంట్ అంతకి 3,05% అనమాట. అయితే ఆ 3,20,000 బేర వాడితే తగ్గించాడు 2,00,000. ఈరోజు మన అనకాపల్లి బస్టాండ్ దగ్గరికి వచ్చి డబ్బులు అందజేయమని చెప్పాడు ఆ 2,00,000 రూపాయల లంచం. లంచం ఎవడు ఇష్టం లేనటువంటి రమణ అంచమో మా వద్దకు వచ్చి నిన్న సాయంకాలం రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే మేము కేసు నమోదు చేసుకున్నాం. ఈరోజు అతను కారులో తీసుకున్నాడు కారులో వచ్చాడు వడ్డాది నుంచి అనకాపల్లి వచ్చాడు. వడ్డాది నుంచి అనకాపల్లి వచ్చి బస్ స్టాండ్లో ఉన్నటువంటి మనిషిని పిలిచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం అక్కడే పాజిటివ్ వచ్చింది. కేసు నమోదు చేసాం అరెస్ట్ చేసాం రిమాండ్కి ఏమండి నర్సీపట్నానికి చెందిన పైల రమణ ఇతను కంప్లైంట్ ఈయన ఎలక్ట్రికల్ లేబర్ వర్క్ కాంట్రాక్టర్ అంటే లేబర్ సప్లై చేస్తారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వడ్డాది ఆపరేషన్ నర్సీపట్నం డివిజన్ అయితే ఈయన ఎలక్ట్రికల్ లేబర్ని సప్లై చేసుకుంటే సప్లై చేసిన దానికి బిల్స్ క్లెయిమ్ చేస్తారు కదా ఆ క్లెయిమ్ చేసిన వచ్చిన అమౌంట్ మీద 5% డబ్బులు ఇచ్చేయాలి ఏఈగా. అలాగే ఇక్కడ రాబోయే కట్టబోయేటువంటి ఎలక్ట్రికల్ బిల్స్కి బిల్స్ కూడా సో అందుకని ఆయనకి 3,20,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది లంచం ఎప్పుడు తెస్తామని అడిగాడు. అయితే ఈయన ఉంచుకోలేదని చెప్పాడు పేరవాడితే 2,00,000కి తగ్గించాడు. 2,00,000 తగ్గించిన తర్వాత ఈరోజు ఆ 2,00,000 పట్టుకొని ఆ అనకాపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వచ్చి డబ్బులు ఇచ్చాడని చెప్పారు. ఈరోజు వడ్డాది నుంచి వచ్చారు సార్ ఆయన ఆయన వడ్డాది నుంచి వచ్చారు ఈయన నర్సీపట్నం నుంచి వచ్చారు డబ్బులు ఇస్తుండగా మాకు నిన్న వచ్చి రిపోర్ట్ ఇచ్చారు మేము కేసు నమోదు చేసుకున్నాం. ఈరోజు ఆయన డబ్బులు ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా ఆయన పట్టుకొని కేసు నమోదు చేసుకున్నాం అరెస్ట్ చేసి రేపు కోర్టులో ఆయన నుంచి క్యాష్ అంత 2,00,000 అండి సార్ కంప్లైంట్ కంప్లైంట్ ఆయన బయటపెట్టాను.